ఆరో రోజు డే 6 మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలోనే ఉన్నాం. లేమూర్ గ్రామం దగ్గర ఉన్నాం. ఈరోజు ఒక స్ట్రైకింగ్ ఇన్సిడెంట్, ఒక ఆయన తన బిడ్డను తీసుకొచ్చి, ఒక టీనేజ్ గర్ల్ నావు బిడ్డను తీసుకొచ్చి ఆ అమ్మాయిని చూపించి, అమ్మా నా బిడ్డ, నా బిడ్డ గుండెలో రంధ్రంతో పుట్టింది, ఆ రోజుల్లో మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆ రోజుల్లో నేను ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయించుకోవాలి అంటే నేను నా భూమి అమ్ముకొని చేయించుకోవాలనుకున్నాను, కానీ గుండె ఆపరేషను ఆరోగ్యశ్రీలో ఉండడంతో నేను ఆరోగ్యశ్రీలో చేయించుకోగలిగాను. నా భూమి అమ్మాల్సిన పని లేకుండా నా బిడ్డకు ఆపరేషన్ చేశారు. ఆ రోజు ఆపరేషన్ చేసి మళ్ళీ ఛార్జీలకు డబ్బులు ఇచ్చి పంపడం జరిగింది. ఈరోజు ఆ భూమి విలువ కోట్లల్లో ఉంది తల్లి. నా బిడ్డనే కాదు నా బతుకును నిలబెట్టాడు మీ నాన్న అని నా దగ్గరకు వచ్చి చాలా సంతోషంగా చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. నాకు అనిపించింది ఒక నాయకుడు తన ప్రజలను ప్రేమించలేకపోతే ఆ ప్రజలకు ఏమీ చేయలేడు. గుండెలో నుంచి పుట్టకపోతే తన చేతులు కట్టేసినట్టే, తన చేతులతో ఏ పని అవ్వదు. నాన్నలో ఆ ప్రేమించే గుండె ఉండింది. కనుకనే పేదింటి బిడ్డలు చదువుకోవాలని ఆశపడుతున్నారు అని చూసి ఫీజు రీయింబర్స్మెంట్ చేశారు. కనుకనే మహిళల కోసం పావులా వడ్డీకే రుణాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఈ ఆడబిడ్డలు కూడా ఎంతోగంత సంపాదించుకోవాలి అనుకున్నాడు. తన ప్రజలను ప్రేమించాడు. కనుకనే ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచించలేదు అసలు పేదింటిలో జబ్బు వస్తే ఆ జబ్బు నయం చేసుకోవడానికి ఆస్తులు అమ్ముకోవాలి, అప్పుల పాలైపోవాలి, ఆ పరిస్థితి రాకూడదు అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోగలగడం, అది కూడా ఉచితంగాని, ఇలాంటివి ఎన్నో ఆలోచన చేయగలిగాడు. చేసి కూడా అద్భుతంగా అమలు చేశాడు అంటే దానికి కారణం ఆయన గుండెలో నుంచి వచ్చిన ప్రేమ. ఒక నాయకుడు తన ప్రజలను ప్రేమించలేకపోతే అసలు నాయకుడే కాకూడదు. ఇప్పుడు కేసీఆర్ పాలన చూస్తున్నాం. కేసీఆర్ పాలనలో అసలు వందల మంది నిరుద్యోగులు చచ్చిపోతున్నా కనీసం ఒక్కసారి కూడా మీరు చచ్చిపోకండి, నేను నోటిఫికేషన్లు వేస్తాను అని భరోసా కల్పించే మాట ఒకటి మాట్లాడినా ఇంతమంది చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు. ఎందుకు ఆ జాలి లేదు అని అడుగుతున్నాం. కరోనా లాంటి పాండమిక్, అసలు ఒక ప్రభుత్వము ఒక పాండమిక్లో ప్రజలను ఆదుకోకపోతే ఇంకెందుకండి ప్రభుత్వం? ఎందుకుండాలి ప్రభుత్వం? ఎందుకుండాలి ముఖ్యమంత్రి? ఎందుకు ఈ వ్యవస్థ అంతా, ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా? పాండమిక్లో కూడా, కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే పాపం ఎంతమందికి ఆస్తులు అమ్ముకున్నారు, అప్పులు పాలైపోయారు. అసలు ఆడోళ్ళు అయితే ఒంటి మీద ఉన్న నగలు, పుస్తలు కూడా అమ్ముకున్నారు. ఆరోగ్యశ్రీలో కరోనాను చేరుస్తే ఏమి నష్టం జరిగేది? ఎందుకని చేర్చలేదు? కేవలం ఆ హృదయం లేనందుకే కదా. అసలు లక్షలు ఖర్చు పెట్టినా కూడా కొంతమంది ప్రాణాలైతే దక్కించుకోలేకపోయారు. అంత ఖర్చు పెట్టి కూడా ప్రాణాలు పోయాయి. వాళ్ళందరూ రోడ్ల మీద పడ్డారు. కనీసం ఆ బిల్లులన్నా చెల్లించాలి కదా ప్రభుత్వం. కనీసం ఆ రకంగానైనా ప్రాణాన్ని ఎలా తిరిగి తీసుకురాలేదు, ఎవరు తీసుకురాలేదు.
కానీ కనీసం ఆర్థికంగా సహాయం చేస్తే ప్రభుత్వం ఉంది బతుకుంది అన్న అనిపించింది. ఎందుకు ఆ జాలి లేదు ఈ ప్రభుత్వానికి? ఎందుకు కేసీఆర్ గారు పేద ప్రజల గురించి ఆలోచన చేయడం లేదు? గిరిజనులు అంటే అట్టు అడుగున ఉన్న వర్గం, ద లీస్ట్ ఆఫ్ ద సొసైటీ, ద లాస్ట్ ఆఫ్ ద సొసైటీ. అట్లాంటి ఒక కుటుంబంలో చైత్ర ఆ బిడ్డ, ఒక బిడ్డ మీద అత్యాచారం జరిగి హత్య జరిగితే ఆరేళ్ల పసిబిడ్డ ప్రభుత్వం వైపు నుంచి ఒక్కరు కూడా, ఒక్కరంటే ఒక్కరు, ముఖ్యమంత్రి కాదు కదా, ఆయన కొడుకు కాదు కదా, ఆయన బిడ్డ కాదు కదా, మంత్రులు కాదు కదా, ఎమ్మెల్యే కాదు కదా, కౌన్సిలర్ కాదు కదా, ఒక్కరు కూడా పలకరించరా? మీరంతా ఎందుకున్నట్టు? ఎక్కడ జాలెక్కడుంది మీకు? ఎందుకు మీరంతా ఉండి ఏం లాభం? ప్రజలకు ఏం చేస్తున్నారు? ఇందుకే నా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది? కొంచెమైనా మీకు ఆలోచన రాదా? ఎందుకు జాలి లేదు? ఎందుకు కంపాషన్ లేదు? అసలు కంపాషన్ లేనివాడు రాజకీయాలలోకి రాకూడదు. కంపాషన్ లేనివాడు, ఎదుటి మనిషిని ప్రేమించలేనివాడు అసలు నాయకుడు ఎలా అవుతాడు? కాకూడదు. ఈ వ్యవస్థ, ఈ పాలిటిక్స్, ఈ రాజకీయాలు, ఇవన్నీ కూడా దే రివాల్వ్ అవర్ అరౌండ్ సర్వింగ్ పీపుల్. అలాంటి వాళ్ళే ప్రజలకు సేవ చేస్తే ఆ ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజల పట్ల కంపాషన్, ప్రేమ, జాలి లేని వాళ్ళను ఎన్నుకుంటే ఈ కేసీఆర్ పాలన లాగే ఉంటుంది.